మన మాచర్ల 13వ వార్డు సోమయ్య గారి బజార్లో అతిపెద్ద వినాయకుడు. ఈరోజు వచ్చేసి సరస్వతి లక్ష్మీ సరస్వతి అవతారం. అయితే భక్తులు అయితే కోలాహలంగా ఉన్నారు, ప్రసాదాలు హడావిడిలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు మించి గణపతిని పూజ చేస్తున్నారో వాళ్ళ వయసులోనే తీసుకుందాం. అయితే భక్తులు అయితే మాత్రం మంచి ఉత్సాహం మీద చాలా హ్యాపీగా సంతోషంగా కనపడుతున్నారు. పండుగ మాత్రం బ్రహ్మాండంగా చేశారు. అసలు వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థమైపోతుంది, అడిగే పర్లేదు. అసలు మీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు ఇక్కడ? 11 సంవత్సరాలు. మొత్తం ఒక టీమ్ లాగా చేస్తారు మీరు? మొత్తం ఒకటే బజారు. ఎలా చేశారు? బాగా చేసుకుంటాం. ఈ సంవత్సరం ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా చేశారా? రెగ్యులర్ గా ఎప్పట్లానే. లడ్డు పాట ఎప్పుడు పెడుతున్నారు? ఈరోజు పెడుతున్నారా? పోయినసారి లడ్డు పాట ఎంత పోయింది? 40,000. ఈ సంవత్సరం ఎంత పోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది ఎంత పోయినసారి 40 కదా, ఈసారి 50-60. అంటే పాట ఎక్కువ పోవాలని అందరూ కోరుకుంటారు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సపోర్టింగ్ గా ఉంటది కదా. పండుగ అయితే హ్యాపీగా చేస్తున్నారు. ఓకే, బోలో గణేష్ మహారాజ్ కి. అయితే ఈ పండుగ సందర్భంగా మీకు ఒక క్వశ్చన్ వస్తాను. వచ్చేసి గణపతి పప్ప మోరియా అంటాం. ఒకసారి గణపతి పప్ప. గణపతి అంటే ఎవరు? పప్ప అంటే ఎవరు? గణపతి పప్ప. గణపతి అంటే స్వామి వారు, తండ్రి అంటే శివుడు. మోరియా అంటే ఎవరు? గణపతి పప్ప మోరియా అంటే మోరి అంటే ఎవరు? లేదు లేదు, రాంగ్ ఆన్సర్. ఏది మా పిన్నా? ఏది పిన్నావా? విజయ పిన్నావా? యాడికి వెళ్తున్నావు? మన జనరల్ గా ఏంటంటే గణపతి పప్ప మోరియా. మోరియా అనేది ఒక ఇప్పుడు గణపతి పప్ప లాగానే మోరియా కూడా ఒక ప్రత్యేకత ఉంది. స్వామి పేరే. కృష్ణుడా? లేదు లేదు. శివుడు కాదు, శివుడు ఆల్రెడీ పప్ప. గణపతి పప్ప అంటే శివుడు వచ్చేసిండు. మోరియా అంటే లేదు. అయ్యప్ప కదా, అయ్యప్ప. లేదు. గణపతి పప్ప అంటే గణపతి అంటే విఘ్నేశ్వరుడు, పప్ప అంటేనే శివుడు, మోరియా అంటే ఈ గణాలను మొత్తాన్ని ఏలేవాడు మోరియా. అయితే ఈ మోరియా దృష్టిలో విఘ్నేశ్వరుడు ఆయన గొప్ప చెబుతాడు. ఆయన కాలం అందరిచ్చేటప్పుడు నా పేరు కూడా వాడుకోవాలని ఒక వర ఇస్తాడు. అప్పుడు గణపతి పప్ప మోరియా అనేది ఒక హిందీ పదం అని మంది కూడా కాదు. ఒకసారి అందరు గణపతి పప్ప. సోమయ్య బజార్ లో ఉన్నాము. గణపతి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మహిళలు అయితే మాత్రం మహా ఉత్సాహంగా ఉన్నారు, హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఉత్సాహాన్ని నేను మీకు లైవ్ లోనే చూపించాను. వచ్చిన భక్తులకి మీరు ఏమేమి ప్రసాదం పెడుతున్నారు? ఇవాళ వచ్చి వెజిటేబుల్ పులావ్, పుల్కా. ఇవాళ ప్రసాదం పోలిశెట్టి నాని అలా రోజుకి ఒకళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇవాళ వచ్చేసరికి పుల్కా, పులావ్, బ్రెడ్ హల్వా, సమోసా. రోజు ఇలానే పెడుతున్నారా? రోజు మధ్యాహ్నం, సాయంకాలం పొద్దున. ఎన్ని రోజులు మేము చేస్తున్నారు? ఇది ఆరో రోజు. ఎన్ని సంవత్సరాలు మేము చేస్తున్నారు? ఇది 11వది. ఎలా ఉంది? ఈ భక్తులు మనకి సపోర్ట్ చేస్తున్నారు బాగా? అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. చందాలు ఇస్తారు. రోజుకి ఒక దాత వచ్చి మధ్యాహ్నం సాయంత్రం ప్రసాదాలు స్పాన్సర్. పోయినసారి లడ్డు పాట ఎంత పోయింది? పోయినసారి 26,000 చిల్లర. రేపు లడ్డు పాట పెడుతున్నారు కదా, ఎంత పోతుంది మీ ఎక్స్పెక్టేషన్? ఇప్పుడు కూడా అంతే, ఒక 5,000 దాకపోతుంది. రోజుకి మినిమం 5,600 మంది వస్తారు. ఇది 11వ ఏట. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుపుకుంటాము. ఏటా ప్రతి 7 రోజులు కూడా ఇలానే ఉంటుంది, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. రేపు ఊరేగింపుకి స్పెషల్ ఏంది? రేపు ఊరేగింపుకి డీజే, కుంకుమ, క్యాప్లు. ఒక యూనిఫామ్ వేసుకొని యూనిక్ గా వెళ్తాం.